గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. ఇంచుమించు 150 పాయింట్ల ప్లస్ తోటి ఓపెన్ అయ్యి మార్కెట్ 9440 స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత మార్కెట్లో ఒక ఇంట్రాడే కరెక్షన్ వచ్చింది. ఇవాళ చూసిన ఒక 180 పాయింట్లు ప్లస్ వరకు మార్కెట్ చూసిన తర్వాత ఆ తర్వాత రోజంతా కూడా కంటిన్యూస్గా తగ్గుతూ వచ్చింది. చివరికి మార్కెట్ ఆల్మోస్ట్ నియర్ టు డేస్ లో దగ్గర ఒక స్వల్ప నష్టాలతోటి ఒక 12 పాయింట్ల నష్టాలతోటి మార్కెట్ చివరికి నెగిటివ్గా క్లోజ్ అయింది. సో మార్కెట్ ఇవాళ హై నుంచి పట్టం చూస్తుంటే కొంచెం హై లెవెల్లో చాలా గట్టి రెసిస్టెన్స్ ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతోంది. మార్కెట్లో ఈ లెవెల్స్ అంటే 9350 9400 దాటే ప్రయత్నం ఫెయిల్ అయినట్టుగా అనుకోవచ్చు. మార్కెట్ టెక్నికల్గా డౌన్ సైడ్ కొంచెం రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. లాస్ట్ వీక్ కూడా మనం చూసాము, శుక్రవారం క్లోజింగ్లో కూడా అనుకున్నాము మార్కెట్ కొంచెం వీక్గా క్లోజ్ అయింది, మార్కెట్ కొంచెం కరెక్షన్కి వారం అవకాశాలు ఉన్నట్టు కూడా మనం అనుకున్నాము. సో మొన్న శుక్రవారం నాడు అమెరికన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అవడంతో, ఇన్ఫ్యాక్ట్ అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ డేటా రికార్డ్ స్థాయిలో వచ్చినప్పటికీ శుక్రవారము అక్కడ అమెరికన్ మార్కెట్ భారీగా పెరిగింది. ఎందుకు పెరిగిందో అనేది ఎవరికి కూడా తెలీదు. సో దాని తగ్గట్టుగానే ఇవాళ మార్కెట్ కూడా ఎందుకు పెరిగిందో కూడా తెలియదు ఎవరికి. సో కానీ పెరిగిన తర్వాత మళ్ళీ హై నుంచి కరెక్షన్ రావడం అనేది మనం చూసాము. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 2% నష్టపోయి మార్కెట్ ఇంట్రాడేలో చూస్తే కనుక హై నుంచి భారీగా నష్టపోయింది. ఇంచుమించు 800 పాయింట్ల పైగా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా నష్టపోయింది. సో ఇవాళ సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ నెక్స్ట్ 50 పర్వాలేదు, కొంచెం పాజిటివ్గా ఉంది. కానీ మిడ్ క్యాప్ కొంచెం పాజిటివ్గా అయింది, స్మాల్ క్యాప్ కాకపోతే కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయింది. సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ ఆటో స్టాక్స్ 4% వరకు పెరిగింది, పైగా పెరిగింది. ఈ ఆటోమొబైల్స్ చూస్తే కనుక కొంచెం పెరగడానికి ప్రధానమైన కారణము కొన్ని ప్లాన్స్ ఓపెన్ చేస్తున్నట్టు, కొంచెం లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ తీస్తున్నట్టు ఈ ఆటోమొబైల్ సెక్టర్కి కొంచెం పాజిటివ్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ఆటో స్టాక్స్ పెరిగాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.8% నష్టపోయింది. అలాగే ఐటీ స్టాక్స్ 1.5% వరకు నష్టపోయింది. 1.5% వరకు మెటల్ స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. అలాగే మనకి ప్రైవేట్ బ్యాంక్స్లో ఇవాళ ఇంచుమించు 2.2% బాగా నష్టాలు చూసాము. సో ఆన్ ద హోల్ మార్కెట్ టెక్నికల్గా చూస్తుంటే కనుక హై నుంచి భారీగా ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు ఉంది. కాబట్టి బయ్యర్స్ ముఖ్యంగా లాంగ్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయటం మంచిది. కొంచెం మార్కెట్ కరెక్షన్ పూర్తయ్యాక లోయర్ రేట్లో కన్సల్ట్ చేయొచ్చు. మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయినప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు ఏంటంటే మరి రిస్క్ ట్రేడర్స్ షార్ట్ పొజిషన్స్ సెలెక్టివ్గా కొన్ని వీక్ కౌంటర్స్లో తీసుకోవచ్చు, స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే ఆప్షన్ ట్రేడర్స్ ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున ఓపెనింగ్లో కాల్ రైటర్స్కి అంటే కాల్ రైటర్స్కి ఒక అవకాశం ఇచ్చిందనుకోవచ్చు. 9400 స్థాయిలో కనుక కాల్ రైటింగ్ చేస్తుండే, కాల్ రైటింగ్ అంటే వేరియేషన్ కాదు, మార్కెట్ పెరగదు అనే ఒక కాన్సెప్ట్. ఒకవేళ కనుక కొంచెం మార్కెట్ రీబౌండ్ అవుతే నా ఉద్దేశము కాల్ రైటింగ్ చేసి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ 4 రోజులు కూడా వెయిట్ చేయకూడదు, 1-2 రోజుల్లోనే రివర్స్ అయితే కనుక క్లోజ్ చేసేట్టు ఉండాలి. లేదంటే కనుక మనం అనుకున్న ట్రెండ్ ప్రకారం వెళ్తే కనుక 4-5 రోజులు హోల్డ్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి కాల్ రైటింగ్కి కొంచెం అనుకూలమైన సమయం నాకు కనిపిస్తుంది. రైస్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఇవాళ ఒకసారి యాజ్ యూజువల్గా నిఫ్టీలో టాప్ గెయినర్స్ చూద్దాము, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో ఉన్న యాక్టివిటీ ఏంటో ఒకసారి చూద్దాం. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక హీరో మోటార్ కార్ప్ ఇవాళ 6% బాగా భారీగా లాభపడింది. ఇవాళ హీరో మోటార్ కార్ప్ ఇవాళ చూస్తే కనుక హీరో మోటార్ కార్ప్ ఆటోమొబైల్ స్టాక్స్ సెక్టర్ని కూడా బాగా లీడ్ చేసింది అనుకోవచ్చు. ఫండమెంటల్గా మనకు తెలిసిందే హీరో మోటార్ కార్ప్ గుడ్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ, తక్కువ ఈక్విటీ, తక్కువ పెద్ద డెట్ లేని కంపెనీ, డీసెంట్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ అన్నీ మనకి తెలిసిందే. టెక్నికల్గా ఈ మధ్య చూస్తే కనుక హీరో మోటార్ కార్ 1550 రూపాయల నుంచి 2200 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొనచ్చావద్దంటే లాస్ట్ 5-6 వారాలుగా హీరో మోటార్ కార్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉంది. ఇవాళ 2090 రూపాయల క్లోజ్ అయిన హీరో మోటార్ కార్కి 2 వారాల క్రితం 2200 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఏర్పడింది. ఆ రెసిస్టెన్స్ టాప్ ప్రీవియస్ హై నుంచి బాగా కరెక్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు 2200 దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. సో క్లోజర్ టు రెసిస్టెన్స్ దగ్గర తీసుకోవద్దు, ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు హీరో మోటార్ కార్ని. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక అనదర్ ఆటో స్టాక్ టాటా మోటార్స్. టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక ఇదే కాన్సెప్ట్, ఇదే న్యూస్,
వర్తిస్తుంది. ఆటో లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్టు, కొన్ని ఆటో ప్రొడక్షన్కి అనుమతిస్తున్నట్టు వార్తలు రావడంతో టాటా మోటార్స్లో కూడా పాజిటివ్గా ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక టాటా మోటార్స్ కొంచెం పెరిగింది, కానీ అంత భారీగా పెరగలేదు, బట్ రీజనబుల్గా పెరిగింది. ప్రస్తుతానికి ఈ స్టాక్ 90 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది, అంటే ఇంకొక 100 రూపాయలు అప్ సైడ్ టార్గెట్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ కనుక టాటా మోటార్స్ కరెక్షన్ వస్తే బహుశా 70-75 దగ్గర ఒక మేజర్ బాటం ఏర్పడింది, కాబట్టి ఆ లెవెల్కి వచ్చినప్పుడు బై చేయొచ్చు. ఇన్ఫ్రాటెల్ భారతి ఇవాళ ఇంచుమించు 6% పెరిగింది. భారతి ఇన్ఫ్రాటెల్ ఓవరాల్గా భారతి ఇన్ఫ్రాటెల్ బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ అనే విషయం మనం అందరం చాలాసార్లు అనుకున్నాము, కానీ ఈ స్టాక్ చూస్తే కనుక మధ్య మధ్యలో రీబౌండ్ రావడం కూడా మనం చూస్తున్నాము. 130 రూపాయల నుంచి 185 రూపాయల వరకు స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వచ్చింది, కానీ లాస్ట్ 1 or 2 ఇయర్స్ లాంగ్ టర్మ్లో చూస్తే కనుక ఒక బేరిష్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇన్ఫ్రాటెల్ ప్రస్తుతానికి 190-195 దగ్గర చాలా గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం 183 రూపాయల దగ్గర ఉన్న ఇన్ఫ్రాటెల్కి ఇంకా 10-15 రూపాయల వరకు ఒక హయ్యర్ సైడ్ పొటెన్షియల్ ఉంటే ఉన్న హయ్యర్ లెవెల్లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. 195 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇన్ఫ్రాటెల్కి. అలాగే నెక్స్ట్ టాప్ స్టాక్ అనదర్ ఆటోమొబైల్ స్టాక్, ఇది కూడా బజాజ్ ఆటో. బజాజ్ ఆటో కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఒక స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వచ్చింది. ఈ స్టాక్ ఇంచుమించు 2000 రూపాయల నుంచి 2600 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి 2650 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తోంది. సో ఎలాగైతే ఇంతకుతో మనం టాటా మోటార్ చూసామో, ఎలాగో ఇంతకుతో మనం హీరో మోటార్ కార్ చూసామో, అలాగే బజాజ్ ఆటో కూడా 2 వారాల క్రితం వచ్చిన హై ఏదైతే ఉందో అక్కడ చాలా గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తోంది. సో ఈ స్టాక్స్లో కనుక ఇప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకుంటే రిస్క్ టు రివార్డ్ రేషియో బాగా అన్ఫేవరబుల్గా ఉంటుంది. రావాల్సిన పొటెన్షియల్ టార్గెట్స్ బాగా దగ్గరగా కనిపిస్తుంది, కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు, ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతానికి నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ మారుతి సుజుకి ఇంచుమించు 6% పెరిగింది. 4923 రూపాయల్లో క్లోజ్ అయింది మారుతి సుజుకి. మారుతి సుజుకి ఈ ఉన్న ఆటో స్టాక్స్లో కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే 5600 నుంచి 4600 వరకు ఇంచుమించు 1000 రూపాయలు మారుతి సుజుకి ఈ మధ్యకాలంలో పడింది. సో మొన్న ఈ మధ్యకాలంలో సేల్స్ బాగా లేదన్న వార్త రావడంతో, ఒక నెల అయితే అసలు పెద్ద ఏం జరగలేదన్న వార్త రావడంతో ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ కనిపించింది. బట్ ఓవరాల్గా మారుతి సుజుకి ఫ్రంట్ లైన్ ఆటో స్టాక్ అనే విషయం తెలిసింది. కొంచెం ఏమాత్రం మార్కెట్ కండిషన్స్ పెరిగితే, లేదా సెక్టర్ వైజ్ కనుక ఏమైనా కొంచెం డెవలప్మెంట్ వస్తే మారుతిలో కూడా కొంచెం అప్సైడ్ మూమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇవి ఇప్పటివరకు మనం చూసిన 5 టాప్ గెయినర్స్. ఐసీఐసీ బ్యాంక్ ఇవాళ చూస్తే కనుక టాప్ లూజర్ ఆఫ్ ది డే ఐసీఐసీ బ్యాంక్. ఇవాళ ఇంచుమించు 4.7% వరకు పడింది ఐసీఐసీ బ్యాంక్. ఇవాళ చూస్తే కనుక ఈ ప్రైవేట్ బ్యాంక్స్లో కరెక్షన్లో ప్రధానమైన పాత్ర పోషించిన స్టాక్ ఐసీఐసీ బ్యాంక్. ఐసీఐసీ బ్యాంక్ ఓవరాల్గా చూస్తే కనుక కొద్దిగా గత కొన్ని నెలలుగా కొంచెం ఒక అప్ ట్రెండ్ తర్వాత కొంచెం కరెక్షన్ బాటలో ఉన్నట్టు కనిపిస్తుంది ఐసీఐసీ బ్యాంక్. ఐసీఐసీ బ్యాంక్ ప్రస్తుతానికి అయితే కరెక్షన్ ట్రెండ్ ఇప్పుడే కొంచెం ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది, కాబట్టి ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. 300 రూపాయల దగ్గర దిగువన గట్టి సపోర్ట్ ఉంది, కాబట్టి బహుశా అక్కడ నిలబడిన తర్వాత కావస్తే ఐసీఐసీ బ్యాంక్ని బై చేయొచ్చు, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. పైగా ఇండెక్స్ కూడా చూస్తే కనుక ఇప్పుడే కొంచెం రివర్స్ అయినట్టు కనిపిస్తుంది, కాబట్టి కొంతకాలం ఈ కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ లూజ్ ఆఫ్ ది డే బీపీసీఎల్, 315 రూపాయల్లో క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డిస్ ఈ స్టాక్ కూడా బాగా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి కరెక్షన్ మోడ్లో ఉంది, 3% పడింది. కోటక్ బ్యాంక్ ఈ స్టాక్ కూడా కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తూ వచ్చింది, 2.5% నష్టపోయింది. 1186 రూపాయల్లో క్లోజ్ అయింది కోటక్ బ్యాంక్. హిందుస్థాన్ యూనిలీవర్ ఇవాళ 2% నష్టపోయింది, 2040 రూపాయల్లో క్లోజ్ అయింది. హిందుస్థాన్ లీవర్ కూడా ఈ మధ్యకాలంలో రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చిన తర్వాత కరెక్ట్ అయ్యి కొంచెం బిలో 2000 నుంచి రీబౌండ్ అయింది. బట్ కానీ ఓవరాల్గా ఈ హిందుస్థాన్ యూనిలీవర్ కూడా వీక్గా ఉందనుకోవచ్చు ప్రస్తుతానికి. ఇవి ఇప్పటివరకు మనం చూసింది టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఏ గ్రూప్లో. ఇప్పుడు ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం.
టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కసారి చూస్తే కనుక మహీంద్రా హాలిడేస్ 151 రూపాయల్లో క్లోజ్ అయింది. మహీంద్రా హాలిడేస్ ఇంచుమించు ఒక 20% పెరిగింది. మహీంద్రా హాలిడేస్ కూడా మనకు తెలిసిందే మనకి ఎందుకు పెరిగిందని. లాక్డౌన్ కనుక తీసేస్తే ఇంకా నార్మల్ యాక్టివిటీ కనుక వస్తే కనుక అప్పుడు ఈ హాలిడేస్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి కాబట్టి ఈ స్టాక్లో కూడా ఒక యాక్టివిటీ వచ్చింది. ఈ స్టాక్ 250 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పడి ఇప్పుడే కొంచెం రివర్స్ అయినట్టు కనిపిస్తుంది వీక్లీ మంత్లీ చార్ట్లో. సో కాబట్టి కొంచెం ఏమాత్రం కండిషన్స్ బాగుందంటే కనుక ఈ సెక్టర్లో ఒక రివైవల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక చిన్న అప్సైడ్ కరెక్షన్ కరెక్షన్లో బై చేయొచ్చు. హ్యాత్వే కేబుల్ ఇవాళ ఇంచుమించి 20% పెరిగింది. ఈ మధ్య గత 2-3 రోజులుగా మన హ్యాత్వే కేబుల్లో బాగా మూమెంట్ యాక్టివిటీ బాగా చూస్తున్నాం కానీ ఓవరాల్గా ఫైనాన్షియల్ చూస్తుంటే కనుక హ్యాత్వే కేబుల్కి అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు కాబట్టి ప్రస్తుతానికి హ్యాత్వే కేబుల్ని అవాయిడ్ చేయడం మంచిది. ఈ మధ్య ఇంచుమించు 12 రూపాయల నుంచి 23 రూపాయల వరకు పెరిగింది. కానీ 24-25 దగ్గర చూస్తే కనుక మొన్న ఫిబ్రవరి 3వ వారంలో గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. హ్యాత్వే కేబుల్ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. వోడాఫోన్ ఐడియా ఇవాళ 10% పెరిగింది. ప్రస్తుతానికి స్టాక్ బాగా వీక్గా ఉంది, పెన్నీ స్టాక్ అయిపోయింది, అవాయిడ్ చేయొచ్చు. హ్యాట్సన్ అగ్రో ఫుడ్స్ ఈ స్టాక్ ఒక మంచి అప్ సైడ్ మూమెంట్ మనం చూసాం ఇవాళ. హ్యాట్సన్ అగ్రో ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ 551 రూపాయల్లో క్లోజ్ అయింది, 10% పెరిగింది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా హ్యాట్సన్ అగ్రో సైడ్వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్లో ఒకసారిగా హ్యాట్సన్ అగ్రోలో మంచి మూమెంట్ వచ్చి టెక్నికల్గా ఒక బ్రేక్అవుట్ రావడం మనం చూసాము. కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బేసికల్గా హ్యాట్సన్ అగ్రో మిల్క్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ. పీ రేషియో బాగా హైలో ఉన్నట్టు కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. మంచి డీసెంట్ ప్రాఫిట్స్ ఫైనాన్షియల్స్ ఉండి మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ హ్యాట్సన్ అగ్రో. ఈక్విటీ కూడా బాగా తక్కువగానే ఉంది, అలాగే డెట్ కూడా కనిపిస్తుంది హ్యాట్సన్ అగ్రో. కాబట్టి ప్రస్తుతానికి టెక్నికల్ బేస్డ్ కానీ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. ఫండమెంటల్గా చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక హిడెల్బర్గ్ సిమెంట్ 155 రూపాయల్లో క్లోజ్ అయింది, 8.7% పెరిగింది. హిడెల్బర్గ్ సిమెంట్ ఫండమెంటల్గాను టెక్నికల్గాను స్ట్రాంగ్ కంపెనీ, గుడ్ క్వాలిటీ స్టాక్. దీన్ని ఒక కరెక్షన్లో కూడా బై చేయొచ్చు. TV18 బ్రాడ్కాస్ట్ 21 రూపాయల్లో క్లోజ్ అయింది, 7.5% పైగా పెరిగింది. బట్ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ అవాయిడ్ చేయొచ్చు. క్రాంప్టన్ గ్రీవ్స్ ఇవాళ 6% పెరిగింది. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ 6% పెరిగింది. టీవీఎస్ మోటార్స్, హెక్సాగర్ టెక్నాలజీస్, VIP ఇండస్ట్రీస్, IGL ఇంద్రప్రస్థ గ్యాస్, ఎంఫసిస్ లిమిటెడ్, రెడింగ్టన్, అదాని గ్రీన్, స్పైస్ జెట్, ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐనాక్స్ విండ్, ఇన్ఫీబీమ్, ఇంటలెక్ట్ డిజైన్, శోభా డెవలపర్స్, మహానగర్ గ్యాస్, వక్రంజి, ఐసీసీ లంబార్డ్, సద్భావ ఇంజనీరింగ్, ఇవన్నీ అరౌండ్ 5% వరకు ఇవాళ ఒక అప్ ట్రెండ్ కనిపించింది. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా ఓపెన్ అయిన మార్కెట్ కొంచెం కొంచెంగా స్లో అండ్ స్టడీగా పడుతూ డేస్ లో దగ్గర క్లోజ్ అయింది. కొంచెం వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. సో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఇందాక చెప్పినట్టు సెలెక్టివ్ మనం డిస్కస్ చేసిన మంచి స్టాక్స్లో డిప్లో బై చేయొచ్చు. అలాగే హయ్యర్ సైడ్లో కనుక బౌన్స్ వస్తే కాల్ రేటింగ్ చేయొచ్చు. రిస్కీ ట్రేడర్స్ లేదంటే పుట్ బయింగ్ చేయొచ్చు. బట్ ఏదైనా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టాలి ట్రేడింగ్ స్పెక్యులేషన్ చేసేటైతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.